నమస్తే అన్న. బాగున్నావు అన్న? నమస్తే అన్న. అన్న, ఆ ఆఫ్రికన్ సిడి ఎలా ఉందన్న? నచ్చిందా? సౌండ్ లేదురా, సరిగ్గా వినబడలా. ఈ సినిమాకు సౌండ్స్ ఎందుకన్నా? పిచ్చోడ, నాకు సౌండ్ ఇంపార్టెంట్ రా. అన్నా, జపాన్ సిడి ఎలా ఉందన్నా? ఇవ్వు, చూసి చెత్త. ఇవ్వడం ఏంటన్నా? నిన్న నీ బండ్లో పెట్టా కదా. పైన మాత్రం సాగర్ సంగమం, కానీ లోపల అసలైన సంగమం. అమ్మ దీనమ్మ, ఈ రోజు ఇంట్లో అంతా సాగర్ సంగం చూస్తానన్నారా? కొంప పుంచారా బాబా? కళా తపస్వి కే విశ్వనాథ్ గారి సినిమా మా ఆయన నేను ఎన్నిసార్లు చూసాము. మరే ఈ మధ్య కాలంలో ఇంటిల్లిపాది కూర్చొని చూసే సినిమాలు ఎక్కడొస్తున్నాయి? మరే ఒక్కసారి సాగర్ సంఘం సిరివెన్ ఇలాంటి సీడీలు తీసుకొస్తే మీ సిరిసిరి మొవ్వల సిద్ధిగిపోతాయి. గణేష్ ని రీచ్ అయ్యే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఇక మనల్లా దేవుడే కాపాడాలి. తేడా వస్తే ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు చెప్తున్నాడు. అమ్మాయి ఫోటోలు తెస్తామంటా, కొంపలు అట్టుపోతాయి. అది గణేష్ గారి ఫిగరు. దాని పేరు బుజ్జమ్మ. వాళ్ళమ్మమ్మ గణేష్ గారి ఇంట్లో వంట మనిషి. ఎలాగైనా దీన్ని గణేష్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కోరిక. అమేజింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు మనం బుజ్జమ్మ లైన్ లో పడితే గణేష్ లైన్ క్లియర్ అవుతుంది. అప్పుడు ఆ విషయం గణేష్ గారికి తెలిస్తే మన భర్త కన్ఫర్మ్ అవుద్ది. అమ్మ ఇంటి వచ్చేస్తుంది, పద పద కనపడకుండా దాక్కో. దేవుడా, రోజు రోజుకి గణేష్ గారి రౌడీజం వైరల్ అయిపోతుంది. మొన్న వాడు రోడ్డు మీద చేసిన పెళ్లి ఊర్లో ట్రెండింగ్ తెలుసా? ఆ గణేష్ గారి దెబ్బకి మగ పురుగు కూడా నా మీద వాలట్లేదు. నా ఈడమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో పరిగెడుతుంటే నేను మా బామ్మ పుణ్యవాణి టెలిగ్రామ్ దగ్గరే ఆగిపోయా. ఫేస్బుక్ లో ఎంత సెక్సీగా ఫోటో పెట్టినా ఒక్క లైక్ కూడా లేదు. ఏ ఆడపిల్లకి ఇంత కష్టం రాకూడదు. ముట్టు ముచ్చట పక్కన పెడితే కనీసం హగ్ ఇచ్చే నాదుడు లేడు. ఎలాగైనా నువ్వే ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ని చూసి నా జీవితానికి దారి చూపించాలి. నా కోరిక నెరవేరేలా చేస్తే వాడితో 101 కొబ్బరికాయలు కొట్టిస్తా. అవసరమైతే వాడికి గుండు కూడా. దేవుడా, ఆడక్ చేసుకుంటే నన్ను కొడతామండి. ఏరా చింతపండు, వీడు నీ తాలూకేనా? ఏదో తెలియదా అభిలాష్, నాతో సునాహోగా. సారీ బుజ్జమ్మ, ఆడు ఊరు కొత్త, ఏదో తెలియక. వాడు కొత్త అయితే నీకేమైందిరా? నేనెవరో నీకు తెలీదా? ఉండు, గణేష్ కి కాల్ చేసి. ఇంత చిన్న విషయం గణేష్ ఊరికెందుకు అక్క? ఈ చేతులు కాదు కాల్ అనుకో. నా వారసాలకి చింతపండు సప్లై చేసావు, నేను నీకు అక్కనేంట్రా? గద్దలు కూడా మనమే సప్లై. వదరా గణేష్ దగ్గరికి. ఓకే, రండి వెళ్దాం. నువ్వు ఆగరా. సారీ చెల్లి, ఇంకెప్పుడు అక్క అన్ను. సారీ ఏంట్రా, ఇంత మంచి పని చేసినందుకు తనే మనకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్? థ్యాంక్స్. తను హక్ కావాలని కోరుతుంది. దేవుడు మన్నించాడు, నన్ను పంపించాడు. వద్దంటే నా హక్ నాకు ఇచ్చేయండి. యు ప్లీజ్ గివ్ మీ మై హక్ బ్యాక్. హక్ మీ. ఆగరా షారుఖ్ ఖాన్, ఇంత పురిహారు గాని వెంట్రా బుజ్జమ్మ. చెప్తా చెప్తా, మీ ఇద్దరిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క అక్క, పెంట చేస్తావు కదరా. రే, చెప్పే అమ్మాయి అయితే చేతిలో ఫోన్ పట్టుకుని చెప్తా చెప్తా అందు. ఒకవేళ చెప్పింది అనుకో గణేష్ కి దగ్గర అవుతాం, చెప్పలేదనుకో బుజ్జమ్మకి దగ్గర అవుతాం. హెడ్స్ పడ్డా టెయిల్స్ పడ్డా టాస్ మనమే గెలుస్తాం. పద మిస్టర్ చింతపండు. ఇదేమైనా పర్లేదు, నాకేం కాకుండా చూడు. ముందే చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క కింద పడకూడదు, శాంతియుతంగా జరగాలి. ఉచ్చన్నా.
కిరీటరా. కత్తి ఎత్తన్నా. ఈసారి గద్దలకొండ ఎమ్మెల్యేగా మా అన్న బుచ్చినాయుడు ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. గణేష్ అన్న కూడా వస్తుండు, వచ్చినాక మాట్లాడుకుందాం. గణేష్ గారి పర్మిషన్ తీసుకోనికి రౌడీజం కాదు, రాజకీయం. ఈసారి ఎమ్మెల్యే బుచ్చి నాయుడు. మా అయ్య జీవితాంతం ఎమ్మెల్యేగానే బతికిండు, ఎమ్మెల్యేగానే పోవాలనుకుంటుండు. దయచేసి ఒక్కసారికి ఆయన కుదిలేద్దాం. ఇప్పుడు ఇంటర్ అంటాడు, రేపు అలా అయిపోయినాక అయ్యి ఫోటో పట్టుకుని ఇటు వెళ్తాడు. నిజంగా నాకు ఆశ లేదన్నా, అసలు నాకు ఈ రాజకీయాలే సరిపడాయి. దయచేసి ఆయన ఉన్నంత వరకు ఆయన ఎమ్మెల్యే చేద్దాం. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా నేను. వారిని నీ అయ్యి బతుకుండానా నీ బాధ? ఒక పంజే, ఏదో రోజు నువ్వే నీ అయిపోయి నొక్కేసి నీ కష్టం నా కష్టం మనందరి కష్టాలు తీరిపోతాయి. ఏమంటావు? లేపిసి. ఏముంది, రోజు దిండు మీద తలపెట్టి పడుకుంటాడు. ఈసారి తల మీద దిండు పెట్టి నొక్కావనుకో 2 నిమిషాలు. ఏంటి చక్కస్తా? ఎట్రా వాగుతున్నావు? రాజీ అంటే పచ్చాగా ఎవట్రా పచ్చా? అదిగో మళ్ళీ ఏం మాట్లాడుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా రక్తపు చుక్క నేల మీద పడొద్దు, శాంతియుతంగా మాట్లాడుకోండి. ఏంటన్నా వాళ్ళు ఎంత వాగుతున్నా నువ్వేం మాట్లాడలేంది? నోరెత్తితే నాలుగు కొసి చేతులు పెడతానని ఆయనకి అర్థమైంది? నీకే అర్థం కావటంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు, ఇష్టం లేనుడు చేతులెత్తుండి. మాకు షయ్యత్తుడు తెలవదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్లో నిలబెడతారు. గాని ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దలకొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా నాయన కోసం చాలా రిస్క్ చేసినావు. నా గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా, ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు, ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటాడుగా. ఏ మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్న మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవ్వరిని నమ్మనికి లేదన్నా, నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్ లేయచ్చు. జాగ్రత్త.
క్షమ స్థైర్య విజయ అభయ. రే గుడి గుడి అని తీసుకొచ్చో, ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు, ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అదే, ఆవిడకి మాట్లాడరావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే విడిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారూక్ ఖాన్ నన్నా? మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో 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 ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్ మేరే పాస్ గనీ హై. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. పంతులు గారు, అందరికి ఓట్లు పెట్టేశాను, ప్రసాదం కూడా పెట్టినా. అరే నా ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని, ఆ చింతకాయలోడు అని ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు, వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా గన్నేస్తా కొడుకుల పైన. అరే ఏందన్నా ఈ బచ్చాయాల కూడా పనికిరానా నేను? సర్లే రేపటి నుంచి ఏదో చూడు. సూసుడు కాదన్నా, సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరో చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. అరే చింతపండు నిన్నే ఎవడు ఎందుకొచ్చిండు? ఆ అవరం మీ సంగతి చెప్తా అన్నా, మన డౌట్ నిజమేనే, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్నా, గిట్టనన్న పోనీ కొడతా, లవ్ యూ అన్నా. అది కదన్నా అక్కడ రాసింది చదివి మా తెలవారా, మాకు సదనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BLI బలి. కొనకేం పెట్టిల్రా షూటింగ్? అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిత్తారా? ఎవరిని బలిత్తారు బిడ్డ, ఎవరిని చంపుతారా? మా గనన్నారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికి వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని, పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా, అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా, చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగా ఉంది ఎక్కువ పాలిస్తుంది. ఏంటో ఇది ఏదో స్మైల్ గేదెలు ఉన్నావు నాడో రాదా నవ్వో. ఈ
ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు ఇస్తావేంద్రా, చల్ ఇది ఇది రీల్ బయట దాన్ని నిన్ను ఇక్కడ కాల్చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు, ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తాయి. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ? నేనెక్కడ సార్? ఇది మాట్లాడుకున్నాను సార్. సరే సెకండ్ హీరోరా, సారీ సెకండ్ విలన్, సెకండ్ విలన్, సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రాబాయ్, ఏయ్ కెమెరా. అబ్బా రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా బాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా బాయ్? చల్ నీతో మంచి ఫోటోలు జబర్దస్త్ ఫోటోలు తీస్తా నడు. అరే ధర్మకోల్ నర్రా.